హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ టెక్నికల్ గ్రూప్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఐటీఐ చేసిన వ్యక్తులందరికీ చాలా మంచి అవకాశం. ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఓవరాల్ ఇండియా మీద చాలా చాలా ఎక్కువ వేకెన్సీలు పడ్డాయి. ఆ వేకెన్సీలు ఏవో ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓఎన్జీసీ నజీరా అప్రెంటిస్ 782 వేకెన్సీస్, లాస్ట్ డేట్ 3/11/2017. అంటే అన్నిటికీ లాస్ట్ డేట్ ఒకటే, 3/11/2017. కంపల్సరీగా చూడండి, 10th క్లాస్ రెవలెంట్ ట్రేడ్, అంటే 10th క్లాస్ చేసి కంపల్సరీగా అప్రెంటిస్ చేసి ఉండాలి. అప్రెంటిస్ ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పక్కన డీటెయిల్స్ నేను మీకు అన్నీ ఈ వీడియో కిందన ఓఎన్జీసీ నజీరా, ఓఎన్జీసీ ముంబై, ఓఎన్జీసీ అహ్మదాబాద్ అని చెప్పి రాసిన తర్వాత దాని పక్కన ఒక లింక్ మీకు పేస్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇది చూసుకొని మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇది ఓపెన్ చేసి చాలా జాగ్రత్తగా చదవండి. ఒక్కొక్క ఓఎన్జీసీ ఫ్యాక్టరీకి ఒక విధంగా రూల్స్ ఉంటాయి, మ్యాక్సిమం అన్నీ ఒకలాగే ఉంటాయి. మీరు అప్లికేషన్ ఫామ్ నేను అప్లోడ్ చేసిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ చాలా జాగ్రత్తగా నీట్గా నింపండి. ఇది చూడండి, ఈ అప్లికేషన్ ఫామ్తో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, అంటే మనం సిగ్నేచర్ చేసి మన సిగ్నేచర్ మన సర్టిఫికేట్స్ మీద చేయాలి. ఆ సిగ్నేచర్ చేసిన కాపీస్ మనం దీనికి పెట్టాలి. ఏంటంటే ఎస్ఎస్సి మెట్రిక్ లిస్టు, ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఐటీఐ మార్క్ లిస్టు, అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అంటే క్యాస్ట్లు, అదర్ బ్యా, ఇవి ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాకుండా ఓబీసీ వాళ్ళు కాకుండా మన ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్ మనం సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. క్యాండిడేట్ ఆఫ్ ఫిజికల్ ఛాలెంజ్డ్, అంటే ఇన్ కేస్ మీకు ఇంకేమైనా ఫిజికల్ ఛాలెంజ్డ్ అయితే మాత్రం మనం ఆ సర్టిఫికేట్ కూడా పెట్టి దానిమీద మనం సిగ్నేచర్ సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. సో ఫ్రెండ్స్ చూడండి, ఏ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఎన్నెన్ని వేకెన్సీలు పడ్డాయో నీట్గా ఉంది. ఓఎన్జీసీ మెహిసా, ఓఎన్జీసీ రాజమండ్రి, ఓఎన్జీసీ డెహ్రాడూను, కరకాయ్, ఢిల్లీ, వడోదర, జోరత్తు, అగర్తల, కజిరా, ఉరాన్, ఇలా చాలా వేకెన్సీస్ పడ్డాయన్నమాట. ఐటీఐ చేసిన అభ్యర్థులకు నిజంగా చాలా చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్, ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు ఇంకొకటి చెప్తున్నాను, అప్రెంటిస్ ఎక్కడైనా ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. మనం ఉన్న ఏరియాలోనే రావాలి, మన దగ్గరే రావాలి అని రూల్ ఏం లేదు. ఇప్పుడు అప్రెంటిస్ ఎక్కడ చేసినా సరే దేనికైనా ఎలిజిబులే. మనం ఎక్కడ అప్రెంటిస్ చేసినా వైజాగ్లో నేవల్ డాక్యార్డ్కి రాసుకోవచ్చు, ముంబైలో నేవల్ డాక్యార్డ్కి రాసుకోవచ్చు, రైల్వేస్కి రాసుకోవచ్చు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రాసుకోవచ్చు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రాసుకోవచ్చు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్కి రాసుకోవచ్చు, ఆటమిక్ రీసెర్చ్ అంటే బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ కానీ ఏమైనా రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరొకసారి చూడండి, ఇది మన టెక్నికల్ గ్రూప్ 10th ఐటీఐ డిప్లొమా అండ్ బీటెక్ హోల్డర్స్కి జాబ్స్ అనమాట. ఇది తప్పకుండా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు చూడడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో మీరు చూడండి. సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూడండి ఈ వీడియో కిందన ఏ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో రాసి పక్కన లింక్ పేస్ట్ చేస్తాను. ఆ లింక్ చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా జాగ్రత్తగా నింపండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ ఎక్కువ జాబులు చూడడానికి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.